Hi friends, welcome to Spoken English, CHRISH EduTech. In this video, let us learn about imperative sentences in different situations. Vividha rakalaina atvanti imperative sentences ni manu nithya jeevithamlo manaku telisi gaani teligani vaadutu untam. Avi ee sandarbhalalo vaadutam vaadini emantaru anedi video lo chuddam. Ikkada invitation, instructive, direct, indirect, command or request, making a request or a wish. So ఇలాంటివి తెలియచేసేటప్పుడు జనరల్ గా ఇంపరేటివ్ సెంటెన్సెస్ ని వాడుతూ ఉంటాం. సో వీడియోని చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతూ ఉంది. అలాగే నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ వన్, ఇన్స్ట్రక్టివ్ ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఇన్స్ట్రక్టివ్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ ని ఎప్పుడు ఉపయోగిస్తారంటే, సచ్ టైప్ ఆఫ్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ రిలే ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఆర్ కామన్లీ యూజ్డ్ ఇన్ అవర్ డైలీ లైఫ్. సో ఇన్స్ట్రక్టివ్ సెంటెన్సెస్ ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి వాడుతూ ఉంటాం. అవి జనరల్గా మనము సాధారణ జీవితంలో వాడుతూ ఉంటాం. కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. ఇన్స్ట్రక్షన్స్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ వన్, పొయ్యిని వేడి చేయండి. పొయ్యిని వేడి చేయమని ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉన్నాం. ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి, హీట్ ద ఓవెన్. హీట్ ద ఓవెన్, పొయ్యిని వేడి చేయండి. దుప్పటిని మడవండి. దుప్పటిని మడవండి. దుప్పటిని మడవండి అని ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉన్నాం ఇంగ్లీష్లో. ఫోల్డ్ ద బ్లాంకెట్. ఫోల్డ్ ద బ్లాంకెట్. 15 నిమిషాలు నీరు కాయనివ్వండి. నీళ్లు కాయడం, 15 నిమిషాలు నీరు కాగనివ్వండి అంటారు. ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉన్నాం ఇంగ్లీష్లో. లెట్ ద వాటర్ బాయిల్ ఫర్ 15 మినిట్స్. లెట్ ద వాటర్ బాయిల్ ఫర్ 15 మినిట్స్. 15 నిమిషాలు నీరుని కాగనివ్వండి అంటూ. నెక్స్ట్ వన్, నిటారుగా తిరగండి. నెమ్మదిగా నడపండి. నిటారుగా తిరగండి, నెమ్మదిగా నడపండి. స్టీప్ టర్న్ ఎహెడ్. స్టీప్ టర్న్ ఎహెడ్. డ్రైవ్ స్లో. డ్రైవ్ స్లో, కారు నడిపేటప్పుడు ఇస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్. తేనెతో చల్లగా త్రాగాలి. తేనెతో చల్లగా త్రాగాలి. డ్రింక్ ఇట్ కూల్ విత్ హనీ. డ్రింక్ ఇట్ కూల్ విత్ హనీ. ఏదైనా మెడిసిన్ తీసుకునేటప్పుడు తేనెతో కలుపుకొని చల్లగా తాగమని ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉన్నాను. సెకండ్ వన్, ఇంపరేటివ్ సెంటెన్సెస్ మేకింగ్ ఏ రిక్వెస్ట్ ఆర్ ఏ విష్. సో సమ్ ఎగ్జాంపుల్స్ ఆర్ గివెన్. లెట్ అస్ సీ దట్ ఎగ్జాంపుల్స్. పార్టీలో ఆనందించండి. పార్టీకి వెళుతూ ఉన్నాము అలాంటి టైంలో చెప్పే మాట, పార్టీలో ఆనందించండి. హ్యావ్ ఎ ఫన్ ఎట్ ద పార్టీ. హ్యావ్ ఎ ఫన్ ఎట్ ద పార్టీ. చాలా నీరు త్రాగాలి. చాలా నీరు త్రాగాలి. డ్రింక్ లాట్స్ ఆఫ్ వాటర్. డ్రింక్ లాట్స్ ఆఫ్ వాటర్. చాలా నీరు త్రాగాలి. చాలా నీరు త్రాగండి. నీకు ఆ దేవుని దీవెనలు ఎప్పుడూ ఉండాలి. నీకు ఆ దేవుని దీవెనలు ఎప్పుడూ ఉండాలి ఇంగ్లీష్లో. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించునుగాక అని సింపుల్గా చెప్పొచ్చు, లేక తెలుగులో నీకు ఆ దేవుని దీవెనలు ఎప్పుడూ ఉండాలి, నిన్న దేవుడు దీవించునుగాక అంటే. నెక్స్ట్ వన్, ప్రయాణం సుఖమయమవునుగాక. ప్రయాణం సుఖమయమవుగాక. అంటే జాగ్రత్తగా ప్రయాణం చేయండి, సుఖంగా ప్రయాణం చేయండి అని. హ్యావ్ ఎ సేఫ్ జర్నీ. హ్యావ్ ఎ సేఫ్ జర్నీ. దయచేసి పుస్తకం పాస్ చేయండి. దయచేసి పుస్తకం పాస్ చేయండి. పాస్ ద బుక్ ప్లీజ్. పాస్ ద బుక్ ప్లీజ్ అంటే పుస్తకాన్ని ఇంకొకరికి పంపించడం అన్నమాట, పాస్ చేయడం. థర్డ్ టైప్, ఇంపరేటివ్ సెంటెన్సెస్ షేరింగ్ అన్ ఇన్విటేషన్.
Imperative sentences can also be used to share an invitation as shown below. Some examples are given. So you can see imperative sentences ni invitation ni manam share chesetappudu kuda upayogistu untam. Example chuste ardham avutundi. Example chuddam. ఈ రాత్రి పార్టీ కోసం రండి ఇన్విటేషన్ షేరింగ్ అన్నమాట ఇన్విటేషన్ ఇస్తున్నాం ఈ రాత్రి పార్టీ ఉంది మీరు కూడా రండి అని కమ్ ఫర్ ద పార్టీ టునైట్ కమ్ ఫర్ ద పార్టీ టునైట్ టునైట్ అంటే ఈ రాత్రికి దయచేసి ఈ రోజు విందు కోసం మాతో చేరండి అంటే ఈ రోజు విందు ఉంది దాంట్లో మీరు కూడా రండి అని ఆహ్వానిస్తూ ఉన్నా ఇన్విటేషన్ ఇస్తూ ఉన్నా దయచేసి ఈ రోజు విందు కోసం మాతో చేరండి ప్లీజ్ జాయిన్ us for a dinner today. Please join us for a dinner today. Cinema ki veldam. Okay, so cinema ki veldam ani idarni invite chestu unnam English lo. Let's go to the movie. Cinema ki veldam. Next one. Manam kalasi college ki veldam. English lo. Let us go to the college together. Manam kalasi college ki veldam. Ee ratri na intiki randi ledha maa intiki randi. Come to my house tonight. Ee ratri maa intiki randi. So these are the sentences giving invitation. Invitation ichle vidi ratri sentences ni వాడుతూ ఉంటాం. నెక్స్ట్ వన్ ఫోర్త్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ గివింగ్ ఏ కమాండ్ ఆర్ రిక్వెస్ట్ సో సమ్ ఎగ్జాంపుల్స్ ఆర్ గివెన్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ గివింగ్ ఏ కమాండ్ ఆర్ రిక్వెస్ట్ లెట్ us see లైట్లను ఆపివేయండి కమాండ్ ఇస్తూ ఉన్నాం English lo. Switch off the lights. Light la naapi veyandi. Pillalanu ibbandi pettavaddu. Don't trouble the children. Pillalanu ibbandi pettavaddu. Atanni teesukovellandi. Go and get him. Ani kuda cheppochu. Go get him. Atanni teesukovellandi. దయచేసి కుక్కను బాధించవద్దు. Please don't tease the dog. కుక్కను బాధించవద్దు. శబ్దం చేయడం ఆపు. Stop making noise. శబ్దం చేయడం ఆపు. Fifth type of sentences, direct and indirect imperative sentences. An imperative sentence doesn't have a subject. Imperative sentences ki general ga subject anedi undadu, but the subject you is hidden and is only understood. Imperative sentences lo subject anedi manam rayam kani dagi unna subject entante you. To change imperative sentences into indirect imperative sentences, we use specific verbs like requested, advised, suggested, ordered, instructed, allowed, forbade, warned, asked, etc. So imperative sentences ni indirect imperative sentences loki marchadaniki manamu ee yokka verbal ni vaadutu untam. We will understand the conversation of direct imperative sentences to indirect imperative sentences as shown in the examples below. Kindi ichinatuvanti oka conversation ni direct imperatives and indirect imperatives. Let us see. Direct. The old lady said, "Please help me." Oka ఓల్డ్ లేడీ చెప్తూ ఉంది దయచేసి హెల్ప్ చేయండి అని ఇండైరెక్ట్ లో చూద్దాం ఇండైరెక్ట్ ద ఓల్డ్ లేడీ రిక్వెస్టెడ్ మీ టు హెల్ప్ హర్ ఒక ఓల్డ్ లేడీ
నన్ను రిక్వెస్ట్ చేసింది ఆమెకు హెల్ప్ చేయమని. డైరెక్ట్. ద టీచర్ టోల్డ్ ద కిడ్స్ ఓపెన్ యువర్ బుక్స్. టీచర్ పిల్లలతో చెప్తూ ఉన్నాడు, మీ పుస్తకాలు ఓపెన్ చేయండి, పుస్తకాలు తెరవండి. దీన్ని ఇండైరెక్ట్లు ఎలా చెప్తాం? ద టీచర్ ఇన్స్ట్రక్టెడ్ ద కిడ్స్ టు ఓపెన్ దేర్ బుక్స్. ద టీచర్ ఇన్స్ట్రక్టెడ్ ద కిడ్స్ టు ఓపెన్ దేర్ బుక్స్. టీచర్ పిల్లలకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, ఏమని? బుక్స్ ఓపెన్ చేయండి, బుక్స్ తెరవమని టీచర్ పిల్లలకి చెప్పాడు. డైరెక్ట్. ద పోలీస్ మ్యాన్ యెల్ టు హిమ్ స్టాప్ యువర్ కార్. పోలీస్ మ్యాన్ అతని వైపు అరిచాడు, అతన్ని చూసి అరిచాడు, ఏమని? నీ కారు ఆపు అని. ఇండైరెక్ట్. ద పోలీస్ మ్యాన్ ఆర్డర్డ్ హిమ్ టు స్టాప్ హిస్ కార్. ద పోలీస్ మ్యాన్ ఆర్డర్డ్ హిమ్ టు స్టాప్ హిస్ కార్. అతని కారు ఆపమని పోలీసు ఆర్డర్ చేశాడు. డైరెక్ట్. షీ సెడ్ టు హిమ్ క్లోజ్ ద డోర్ ఇమ్మీడియట్లీ. షీ సెడ్ టు హిమ్ క్లోజ్ ద డోర్ ఇమ్మీడియట్లీ. ఆమె అతనితో చెప్పింది డోర్ వెంటనే మూయమని. ఇండైరెక్ట్లో షీ ఆర్డర్డ్ హిమ్ టు క్లోజ్ ద డోర్ ఇమ్మీడియట్లీ. షీ ఆర్డర్డ్ హిమ్ క్లోజ్ ద డోర్ ఇమ్మీడియట్లీ. ఆమె ఆర్డర్ చేసింది అతనికి వెంటనే డోర్ మూసివేయమని. డైరెక్ట్. ద డ్రైవర్ సెడ్ టు ద ఆక్యుపెంట్స్ డు నాట్ షౌట్. ద డ్రైవర్ సెడ్ టు ద ఆక్యుపెంట్స్ డు నాట్ షౌట్. డ్రైవర్ కూర్చున్న వాళ్ళతోటి చెప్పాడు అరవకండి అని. ఇండైరెక్ట్లో The driver forbade the occupants to shout. The driver forbade the occupants to shout. Occupants ni aravaddu ani driver aaptu unnadu. Direct. The teacher told him, do not roam unnecessarily. The teacher told him, do not roam unnecessarily. టీచర్ అతనికి చెప్పాడు అనవసరంగా తిరగొద్దు అని. ఇండైరెక్ట్లో ద టీచర్ వార్న్ హిమ్ టు నాట్ టు రోమ్ అన్నెసెసర్లీ. ద టీచర్ వార్న్ హిమ్ టు నాట్ టు రోమ్ అన్నెసెసర్లీ. అనవసరంగా తిరగొద్దు, అటు ఇటు తిరగొద్దు అని టీచర్ అతనికి వార్నింగ్ ఇచ్చారు. Thank you friends, thank you for watching. If you like this video, please like and share with your friends and please subscribe for more videos. Friends, ee video ni ganaka meeku nachinatlayite ventane like cheyandi, mee friends tho share cheyandi. Elanti marinni interesting video lu pondadaniki aa channel ni ventane subscribe chesi తర్వాత వచ్చినటువంటి బెల్ బటన్ మీద కూడా ట్యాప్ చేయండి. అలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.